జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మీకు జీతాలు పెంచుతాము తెలంగాణకన్నా ఎక్కువ జీతం ఇస్తామని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం చర్చలకు కూడా వెళ్ళకుండా మేము 4 సంవత్సరాల నుంచి మా ఆవేదన వ్యక్తపరుస్తా ఉంటే మా కనీస వేతనాలు ఇవ్వండి అయ్యా మేము కనీసం మీరు ఇచ్చే 11,000 తో ఒక పూట కూడా భోంచేయలేని పరిస్థితుల్లో ఉన్నామని మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీసుల వద్ద నిరవధిక సమ్మె చేసినా కూడా కనీసం మమ్మల్ని చర్చలకు కూడా వెళ్ళవటటువంటి ఈ జగన్ మోహన్ రెడ్డికి నేను విన్నాను నేను కన్నాను నేను చూస్తున్నాను అని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డికి ఈ రోజు అంగన్వాడీ వర్కర్ల యొక్క ఆవేదన వినపడలేదా కనపడలేదా అని మేము యూనియన్ తరపున ప్రశ్నిస్తున్నాము అదే విధంగా మేము కనీసం మేమేం గొంతెం కోరికలు కోరలేదు మేము కనీసం 3 పూట్లు కనీసం తిండి తినాలన్నా గానీ మా కనీస వేతనం ఇవ్వండి ఈ రోజు విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి ఆ వచ్చే 11,500 తో కనీసం మేము ఒక పూట కూడా భోంచేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ఎన్నో విధాలుగా మేము అడుక్కున్నాం మమ్మల్ని కనీసం చర్చలకు కూడా పిలవలేదు చర్చలకు పిలిచి తూతూ మంత్రంగా మీకు అజ్జేస్తాం ఇజ్జేస్తాము మీరు మమ్మల్ని జీతాలు మాత్రం అడగద్దండి గ్రాడ్యుయేట్ అడగద్దండి అనేసి చెప్పి పంపించడం ఇది చాలా దారుణమైన విషయము మాకొచ్చే జీతంలోనే మేము రెంట్ కట్టుకోవాలి అదే విధంగా పిల్లలకు వంట చేసి పెట్టాలి మాకొచ్చే 11,500 మాకే చాలని పరిస్థితుల్లో ఉంటే మేము గ్యాస్ 1,100 పెట్టి ఎలా కొనుక్కోవాలి 6,000 రూపాయలు ఇంటి అద్దె ఎలా కట్టుకోవాలి యాప్లు అనేసి ఎన్నో రకాల యాప్లు పెట్టారు ఆ ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లు పనిచేయవు యాప్లు ఎఫ్ఆర్ఎస్ యాప్ అంటారు గర్భవతిని మమ్మల్ని ఒక దొంగల్లాగా చూసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందంటే మేము చాలా విచారిస్తున్నాము మేము ప్రజల్లో 40 సంవత్సరాలుగా మేము పనిచేస్తా ఉంటే ఈరోజు వాళ్ళు ఇచ్చే నాసిరకమైన పప్పు బియ్యం నూనె అంగన్వాడీ కార్యకర్తలు తినేస్తా ఉండారనే ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ యాప్ పెట్టారు ఆ గర్భవతులు బాలింతలు రాలేని పరిస్థితి వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉంటారు అయినా మీరు వాళ్ళని పిలవాలి వాళ్ళకి ఫేస్ యాప్లు తీయాలి ఫేస్ యాప్లు తీస్తేనే మీకు ఫుడ్ ఇస్తామనేది లేకపోతే మీకు జీతాలు కట్ చేస్తాము మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని నానా రకాలుగా హింసిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ ప్రభుత్వము తెలంగాణలో పట్టినటువంటి గతి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా పడుతుందని మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాము ఈ రోజు మేము ఎంతో ఆవేదనతో ఉన్నాము మేము 40 ఏళ్లుగా ఏ రోజు సెంటర్స్ ముయ్యలేదు ఇచ్చినా ఈకపోయినా ఏదో తూతు మంత్రంగా ఇచ్చినా మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము సేవ చేశాము కానీ ఈ రోజు మా సహనాన్ని జగన్మోహన్ రెడ్డి పరీక్ష చేశాడు అందుకే ఇంతమంది వేలాది మంది లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు ఈదల్లేక రావాల్సి వచ్చింది ఈ ప్రభుత్వానికి నాశనం అనేది వచ్చింది కాబట్టి మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు తప్పకుండా అతనికి కేసీఆర్ పట్టిన గతి పడుతుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మేమందరం కూడా వచ్చి ఇక్కడ మద్దతు పలుకుతా ఉన్నాము వాళ్ళకి కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో వాళ్ళ జీతము 26,000 ఉండాలని అది ఇవ్వాలి అని చెప్పని మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ రోజున వారి పాత్ర చాలా ప్రధానమైనది గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళు పోషకాహారాలు ఇచ్చి ఒక పుట్టింటికి కార్యక్రమాలు జరిపినట్టుగా వాళ్ళకి సీమంతాలు జరపడైతేనేమి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలన్నీ చెప్పడం అయితేనేమి వాళ్ళకి ఇంజెక్షన్స్ ప్రాపర్గా వేయించడం అయితేనేమి ఇవన్నీ చేయడంలో వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి వాళ్ళని అందరూ ఆదుకోవాలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4,000 చిల్లర ఉన్నది వాళ్ళకి 10,000 చిల్లర వరకు పెంచడం జరిగింది కానీ ఈ వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మామూలు ప్రజలు ఎలాగైతే మోసపోయారో అంగన్వాడీలు కూడా మోసపోయి ఆ రోజున వైసీపీ పార్టీకి మద్దతు పలకటం అందరికీ తెలుసు ఈరోజు వారు మేము మోసపోయాము మాకు న్యాయం చేయండి అని చెప్పని ఇక్కడ కూర్చున్నారు కాబట్టి వారికి మద్దతుగా మేము జనసేన కూర్చున్నామని తెలియజేస్తూ ఇప్పుడే వాళ్ళ నాయకురాలు ఒక ఆవిడ చెప్పింది ఒక నాయకురాలని అరెస్ట్ చేయాలని పోలీసులు బయలుదేరి వెళ్ళారు ఆవిడ కోసం వెతుకుతున్నారని చెప్పని అది కరెక్ట్ కాదు అదే కనుక జరిగితే మేమందరం కూడా వారికి మద్దతు పలికి ఆ అమ్మాయి నేర్పించే వరకు మేము చూస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఏవైతే ఐసీడిఎస్ కింద శిశు మరణాలు తగ్గించాలని పోషక విలువలు పెంచి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని బాలింతలు అయితేనేమి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అయితేనేమి అదేవిధంగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలైతేనేమి వారందరినీ కూడా బలోపేతం చేయాలని ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వారికి పోషకాహార అందించి మరి పాలు అందించి చిక్కీలు అందించి వాళ్ళందరినీ కూడా
రక్తహీనత నుంచి కాపాడినటువంటి సెంటర్లు ఆ రోజున అంగన్వాడీ సెంటర్లు అంగన్వాడీ సెంటర్లు అంటేనే ఒక అమ్మగారింటికి పోయినట్టుగా ప్రతి ఒక్కరు కూడా బాలింతలు అయితేనేమి గర్భిణీ స్త్రీలు అయితేనేమి పిల్లలు అయితేనేమి అంత చక్కగా అక్కడ పోషణ గావించబడేది అటువంటిది ఈ రోజున మరి అంగన్వాడీ సెంటర్లు ఎప్పుడే గాని మూతబడినటువంటి దాఖలాలు లేదు ఒకవేళ ఏదైనా టీచర్ లేకపోతే అటెండర్ అయినా ఉంటారు అటెండర్ లేకపోతే ఆయా అన్న ఉంటుంది ఆ విధమైనటువంటి వ్యవస్థని ఈ రోజు పూర్తిగా మూసివేశారంటే వాళ్ళ కడుపులు ఎంత కాల్చారో ఈ ప్రభుత్వం అని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజున శ్రీమంతాలు అయితేనేమి అక్షరాభ్యాసాలు అయితేనేమి అన్నప్రాసనలు అయితేనేమి మరి పేద ప్రజలు నోచుకున్నటువంటి ఆ కార్యక్రమాలన్నిటి కూడా అంగన్వాడీ సెంటర్ ద్వారా అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా మరి ఈ రోజున వారు వారికే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పడింది వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ సెంటర్లకి వాళ్ళే బాడుగ కట్టుకుంటున్నారు గ్యాస్ సిలిండర్లు వాళ్ళే సొంతంగా తెస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో వెదజెంది ఈ రోజున వాళ్ళకు జీతాలు పెంచకపోగా మరి 1000 రూపాయలు మాత్రమే పెంచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 4000 నుంచి 7000 7000 నుంచి 10500 వరకు కూడా పెంచడం జరిగింది ఈ రోజున వాళ్ళకి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు ఏమంటే గ్రామీణ ప్రాంతంలో 10000కి మించి ఉంటే మా సంక్షేమ పథకాలు లేవు అదే విధంగా అర్బన్ అయితే 12000 ఉంటే మా సంక్షేమ పథకాలు లేవని వాళ్ళు 12000 జీతం తీసుకుంటున్నారని వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందకుండా ఈ రోజున ఇల్లు లేదు నీరు లేదు ఏమీ లేదు అటువంటి నిర్భరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి అంగన్వాడీ వాళ్ళ నోరు కొట్టినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ డిమాండ్ ప్రకారం వాళ్ళకి 26000 జీతాలు పెంచాలి అదేవిధంగా మరి కేంద్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి గ్రాట్యుటీ ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ జీతంలో సగం ఇవ్వాలని కూడా వాళ్ళ డిమాండ్స్ ఇంకా కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది లేకపోతే మేమంతా కూడా వారికి మద్దతుగా తెలుగుదేశం జనసేన అన్నీ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన కెరటం వలె లేచి మరి సముద్రంలో కొట్టుకుపోయే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడవేస్తామని కూడా హెచ్చరిస్తుంది ధన్యవాదాలు అప్పుడు ముద్దులు ఇప్పుడు గుద్దులు ప్రతి ఒక్కరిని ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్మికుణ్ణి రోడ్లో పడేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా అంగన్వాడీ అక్క చెల్లెలకు రావాల్సినటువంటి న్యాయమైన జీతాలని వేతనాలను కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరచి వాళ్ళని ఈరోజు వీధిలో పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇవ్వకుండా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు ఈ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలుగుదేశం జనసేన పార్టీ మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ వాళ్ళకి ఏదైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళన్నిటినీ వాళ్ళకి చేరే వరకు వాళ్ళు పోరాటంతో పాటు మేము వాళ్ళు వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటగా అంగన్వాడీ అక్క చెల్లెలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది